పిల్లల్లో దగ్గు ఎన్నో రకాలుగా ఉంటుంది. జలుబు నుంచి మొదలుకొని అలర్జీ, ఫ్లూ, ఆస్తమా వంటి ఎన్నో సమస్యలు దగ్గుకు కారణమవుతుంటాయి. అయితే పిల్లల్లో తరచూ చూసేది జలుబు నుంచి వచ్చే దగ్గు. వైరల్ ఇన్ఫెక్షన్లు దీనికి మూలం. సాధారణంగా ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. కొందరికి మాత్రం దీర్ఘకాలం వేధించవచ్చు. దీనికి కారణం అలర్జీలు, ఆస్తమాతో దగ్గు ముడిపడి ఉండడమే. పిల్లల్లో వచ్చే దగ్గు గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మూడేళ్లలోపు వయసున్న పిల్లలకు బొంగురు దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దగ్గు హఠాత్తుగా అర్ధరాత్రి సమయంలో మొదలవుతుంది. దీనికి మూలం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల స్వరపేటిక, శ్వాసనాళం ఉబ్బడం. చిన్నపిల్లల్లో శ్వాసనాళం, శ్వాస మార్గాలు సన్నగా ఉంటాయి. ఇవి ఏమాత్రం ఉబ్బినా శ్వాస తీసుకున్నప్పుడల్లా కీచుమని చప్పుడు వస్తుంది. కొందరు పిల్లల్లో దగ్గుతో పాటు పెళ్లి కూతలు, జ్వరం కూడా ఉండవచ్చు. పిల్లల్లో వచ్చే దగ్గులో ఇంకో రకం మానసిక దగ్గు. పిల్లలు నిద్రపోగానే తగ్గిపోవడం దీని ప్రత్యేకత. దీన్నే ఫంక్షనల్ దగ్గు అని కూడా అంటారు. ఈ దగ్గు ఉన్న పిల్లలు పగటిపూట మాత్రమే దగ్గుతారు, నిద్రపోయాక హాయిగా పడుకుంటారు. ఈ రకం దగ్గులో శరీరంలో సమస్య ఏమీ ఉండదు, సమస్య అంతా మానసికంగా ఉంటుంది. మనసులోని భావాలను, బాధలను నోటితో చెప్పుకోలేని వారికి అవి దగ్గు రూపంలో బయటపడుతుంటాయి. వీరిలో ఉన్న మానసిక సమస్యను తగ్గిస్తే దగ్గు కూడా తగ్గుతుంది. అయితే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ ఫ్లూ జ్వరంతో వచ్చే దగ్గు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. పిల్లల్లో దగ్గు పలు రకాలుగా మనం చూస్తూ ఉంటాము. జనరల్గా దాన్ని క్లాసిఫై చేయాలి లేదా విడదీసి చెప్పాలంటే అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్ అని అంటూ ఉంటాం. అక్యూట్ అంటే తాత్కాలికంగా ఉండే ఏదైతే దగ్గు ఉంటుందో దాన్ని అక్యూట్ కాఫ్ అంటాం. క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలికంగా ఏదైతే ఉంటుందో దాన్ని క్రానిక్ కాఫ్ అంటూ ఉంటాం. రెండింటి మధ్యలో ఉంటే దాన్ని సబ్ అక్యూట్ కాఫ్ అని అంటూ ఉంటాం. సో దగ్గు అనేది వెరీ వెరీ కామన్ సింప్టమ్. చాలా కారణాల వల్ల పిల్లల్లో దగ్గు అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అని అడిగితే దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఫాస్ట్ బ్రీదింగ్ అని అంటూ ఉంటాం. పిల్లల్లో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాస్ట్ బ్రీదింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే నిమిషానికి 40 కన్నా ఎక్కువ సార్లు ఉంటే ఓల్డర్ చిల్డ్రన్లో దాన్ని మనం ఫాస్ట్ బ్రీదింగ్ అంటూ ఉంటాము. సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి నిమిషానికి 50 లేదా 45 సార్లు బ్రీదింగ్ తీసుకుంటే దాన్ని ఫాస్ట్ బ్రీదింగ్ అని అంటూ ఉంటాం. సో దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక సీరియస్ సమస్య. రెండోది, శ్వాస తీసుకునే ఇబ్బందితో పాటు గోర్లలో చూసినప్పుడు కొంచెం నీలపు రంగు కనిపించడం, అంటే బ్లూ కలర్ రంగు కనిపించడము, పెదాల చుట్టూ కొంచెం బ్లూయిష్ కలర్ అవ్వడము, ఇవన్నీ కూడా సీరియస్ సింప్టమ్స్. అది ఎందుకు అవుతుందంటే ఆక్సిజన్ అనేది బాడీలో తగ్గినప్పుడు, బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే ఆ బ్లూయిష్ కలరేషన్ అనేది మనం చూస్తుంటాం. దాన్ని మనం సైనోసిస్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం లేదా మెడికల్ టర్మినాలజీలో అంటూ ఉంటాం. సో దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, నీలపు రంగు పెదాల చుట్టూ లేదా గోళ్ళ దగ్గర చూడడము, లేదా దగ్గుతో పాటు తీవ్రమైన జ్వరం ఉంది అన్నప్పుడు నిమోనియాకి సంబంధించిన లక్షణంగా మనం భావించాలి. ఎందుకంటే నిమోనియా కనుక మనకు త్వరగా డయాగ్నోస్ చేస్తే దాని క్యూర్ అనేది ఫాస్టర్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. దగ్గుతో పాటు తీవ్రమైన జ్వరం, అతి నీరసం, తిండి లేకపోవడం, ఆయాసం, శ్వాస వేగంగా తీసుకుంటూ డొక్కలు ఎగరేయడం, పిల్లి కూతలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇవి ఫ్లూ, నిమోనియా లక్షణాలు కావచ్చు. వీటికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో దగ్గు 2 వారాల కన్నా ఎక్కువగా ఉంటే అలర్జీ, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనని అనుమానించాలి. చలితో శ్వాస మార్గాలు చికాకుకు గురవుతాయి. దీంతో ఉన్నట్టుండి దగ్గు, ఆయాసం రావచ్చు. ఆస్తమాకు నోటితో పీల్చుకునే ఇన్హేలర్లు, ముక్కు అలర్జీకి ముక్కులో చల్లుకునే స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. 2 వారాల దాటాక కూడా దగ్గు తగ్గకపోయినా, జ్వరం వస్తున్నా క్షయం ఉందేమోనని అనుమానించాలి. కోరింత దగ్గు ఒకసారి వస్తే 2-3 నెలల పాటు వేధిస్తుంది. ఇందులో శ్వాస తీసుకోవడానికి వీల్లేనంత దగ్గు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దగ్గి దగ్గి కళ్ళు ఉబ్బుతాయి, వాంతి చేసుకుంటారు. జనరల్గా చూసారంటే దగ్గుకి పిల్లల్లో పలు లక్షణాలు అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. అంటే అందులో మోస్ట్ కామన్ మీరు చూసారంటే బార్కింగ్ కాఫ్ అని అంటూ ఉంటాం. అంటే కుక్క మురిగినప్పుడు ఎటువంటి సౌండ్ వస్తుందో ఆ సౌండ్ని మనం ఇంగ్లీష్లో బార్కింగ్ అని అంటూ ఉంటాం. సో టిపికల్గా అలాంటి కాఫ్ కూడా పిల్లల్లో చూస్తుంటాం. సో దాన్ని బార్కింగ్ కాఫ్ అని అంటూ ఉంటాం అన్నమాట. అది ఒక విధమైన ఒక ఇన్ఫెక్షన్కి మనకి సూచన, దానికి సంబంధిత లక్షణం.
రెండోది ఊఫింగ్ కాఫ్. ఇందులో ఏమవుతుందంటే దీన్ని మెడికల్ టెర్మినాలజీలో పర్టుసిస్ అని అంటూ ఉంటాము. అందుగురించే చిన్నప్పుడు మనం ఏదైతే టీకా వేయించుకుంటామో డిపిటీ, అందులో పి ఏదైతే ఉందో దీనికి సంబంధించింది, పర్టుసిస్కి సంబంధించింది. పర్టుసిస్ కనుక పిల్లలకి సోకితే దాన్ని ఊఫింగ్ కాఫ్గా మనం చూస్తూ ఉంటాం. అది ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్. సో ఊఫింగ్ కాఫ్లో టిపికల్గా ఏమవుతుందంటే శ్వాస వదిలినప్పుడు చాలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది, అంటే ఎక్కువసేపు అనేది ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్ అని అంటూ ఉంటాం. సో అదే ఒక విధమైన కాఫ్. అలర్జిక్ కాఫ్ అనేది జనరల్గా ఏదైనా డస్ట్ కానివ్వండి లేదా పర్ఫ్యూమ్స్ కానివ్వండి, పౌడర్స్ కానీ వాడినప్పుడు సడన్గా కాఫ్ అనేది పిల్లలు చూస్తూ ఉంటాం. దాన్ని మనం అలర్జీకి సంబంధించిన కాఫ్గా గుర్తించవచ్చు. లేదా ఏదైనా పర్టికులర్ ఫుడ్ తీసుకున్నప్పుడు సడన్గా కాఫ్ చేస్తూ ఉంటాం. సో అటువంటి కాఫ్ కూడా అలర్జీకి సంబంధించిన కాఫ్ లాగా ఉండొచ్చు. సో ఇలా కొన్ని లక్షణాలను బట్టి కూడా కాఫ్ని మనం గుర్తించవచ్చు, అంటే ఏ వ్యాధికి సంబంధించి ఎటువంటి కాఫ్ ఉంటుందనేది కూడా మనకు తెలిసిపోతుంది. కోరింత దగ్గు ఏ వయసు వారికైనా రావచ్చు. డిపిటీ టీకా తీసుకొని పిల్లలకు ఇది మరింత తీవ్రంగా పరిణమిస్తుంది. ఇది త్వరగా వ్యాపించే రకం, అందువల్ల పిల్లలందరికీ డిపిటీ టీకా తప్పనిసరిగా ఇప్పించాలి. దగ్గుతో నిద్రపట్టక పిల్లలు సతమతం అవుతూ ఉంటే డాక్టర్ సలహా తీసుకుని దగ్గు మందులు వాడాలి. పిల్లలకు సాధారణ జలుబు దగ్గుకు వాడే మందులతో మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. ఈ మందులు తాత్కాలికంగా దగ్గు నుంచి ఉపశమనం కలిగించవచ్చు, కానీ పూర్తిగా దగ్గును తగ్గించలేవు. ఆవిరి పట్టడం, తులసి రసం తాగించడం వంటివి చేయడం మంచిది. వీలైనంత వరకు పిల్లలు చల్లగాలికి తిరగకుండా చూసుకోవాలి. దగ్గుకు నీరు మంచి మందు. ఇది శ్లేష్మం మృదువుగా అయ్యేలా, తేలికగా బయటకు వచ్చేలా చేస్తుంది. అందువల్ల కాస్త పెద్ద పిల్లలైతే గోరువెచ్చని నీరు తాగేలా వారిని ప్రోత్సహించాలి. కొందరు పిల్లలు బాగా దగ్గుతూ వాంతి చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం దగ్గినప్పుడు గొంతు వెనుక భాగం అంగిలికి తాకి కండరాలు సంకోచించడమే. జలుబు ఆస్తమాతో బాధపడే వారిలో కొన్నిసార్లు జీర్ణాశయంలో కఫం ఎక్కువగా చేరుతుంది. ఇది వికారానికి దారితీస్తుంది. వాంతులు తగ్గకపోతే జాగ్రత్త పడాల్సిందే. సాధారణంగా దగ్గు చూసారంటే ఇదివరకు మనము డిస్కస్ చేసినట్టు తాత్కాలికంగా దగ్గు ఉండొచ్చు, లేదా దీర్ఘకాలిక సమస్యగా కూడా మారే అవకాశాలు ఉంటుంది. అందులో ఆ దీర్ఘకాలికంగా ఏదైతే దగ్గు మారుతుందో అందులో మోస్ట్ కామన్గా వ్యాధి చూస్తే అది ఆస్తమాకు సంబంధించిన ఒక వ్యాధిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆస్తమా అనడం కన్నా ఈ మధ్య కాలంలో దాన్ని రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని అంటూ ఉంటాం. అంటే ఏదో ఒక కారణం వల్ల మన శ్వాసకోళాలు ఏదైతే ఉంటాయో ఒక పర్టికులర్ అలర్జిన్కి రియాక్ట్ అయ్యి తద్వారా ఆ శ్వాసకోళాలు మూసుకుపోవడం వల్ల దాన్ని తెరిచే ప్రయత్నంలో దగ్గు విపరీతంగా మనం చూస్తూ ఉంటాం. సో దాన్ని మనము ఆస్తమాగా గుర్తించాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో, సంవత్సరంలో పిల్లల్లో కూడా ఆస్తమా అనేది చాలా చాలా కామన్. జనరల్గా ఆస్తమా అంటే సొసైటీలో ఒక ట్యాబు, అంటే ఆస్తమా పిల్లవాడికి వస్తుందా, ఇంత చిన్న వయసులో వస్తుందా అని కామన్గా క్వశ్చన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. బట్ ఆస్తమా అనేది సంవత్సరంలో పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. అది పెద్ద సమస్యగా మనం భావించాల్సిన అవసరం లేదు. దీనికి అగైన్ అది ఒక దీర్ఘకాలిక సమస్య కాబట్టి దీర్ఘకాలికంగా మనము మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అందులో పర్టికులర్లీ పీల్చే మందులు, అంటే ఆ ఇన్హేలర్స్ అని అంటూ ఉంటాం, ఆ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎటువంటి దగ్గు ఉంది, దీర్ఘకాలిక సమస్య ఉన్నప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు గుర్తించి, ఇదివరకు మనం చెప్పినట్టు ఊఫింగ్ కాఫ్ లేదా పర్టుసిస్ అన్నప్పుడు దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఉంటుంది. సో బార్కింగ్ కాఫ్ అన్నప్పుడు దానికి సంబంధించిన ఒక యాంటీబయాటిక్ ఉంటుంది. సో పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకొని ఏ లక్షణాలకు సంబంధించి ఎటువంటి కాఫ్ ఉంది, ఏ వ్యాధికి సంబంధించి ఆ కాఫ్ వస్తుందని గుర్తించి దానికి మెడిసిన్స్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది దొరుకుతుంది. జనరల్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో ఎటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు అని అడుగుతుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూసారంటే అలర్జిన్స్కి దూరం పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పౌడర్ కానివ్వండి, పర్ఫ్యూమ్ కానివ్వండి, అగరబత్తులు కానివ్వండి, ఈ అలర్జీ ఉన్న పిల్లల్లో అటువంటి ఇళ్లలో ఇటువంటి పదార్థాలు వాడకూడదు. రెండోది కోల్డ్ ఫుడ్, అంటే మరి చల్లగా ఉన్న ఆహారం అనేది పిల్లవాడు తీసుకోకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. దగ్గు ఎక్కువ ఉన్నప్పుడు తులసాకు నమిలి తినిపించడం అనేది కామన్ ప్రాక్టీస్, అది చేయవచ్చు. లేదా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో తేనె యాడ్ చేసి, ఒక చెంచు తేనె లేదా రెండు చెంచుల తేనె యాడ్ చేసి అది కూడా పట్టిస్తే కాఫ్ కొంచెం సూదింగ్, బేసికలీ థ్రోట్ ఈ గొంతుకి సూదింగ్ ఉన్నప్పుడు కాఫ్ కొంచెం తగ్గుతుంది. బట్ మూల కారణం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి డయాగ్నోసిస్ చేయాలంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని దాని తర్వాతనే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఓవర్ ద కౌంటర్ అంటే ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం అనేది మంచి విషయం కాదు. కొంతమంది పిల్లల్లో రాత్రిపూట దగ్గు ఎక్కువ అవుతుంది.
పిల్లలకు జలుబు చేసినప్పుడు ముక్కు ముక్కు పక్క గదుల నుంచి కఫం కిందకి జారి గొంతులోకి వస్తుంది. దీంతో పిల్లలు నిద్రపోతున్నప్పుడు దగ్గు వస్తుంది. దగ్గుతో బాధపడే పిల్లలకు రాత్రిపూట నిద్ర పట్టకపోవడానికి కారణం ఇదే. ఆస్తమాలోనూ రాత్రిపూట దగ్గు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే శ్వాస మార్గాలు రాత్రిపూట అతిగా స్పందిస్తూ చికాకుకు గురవుతుంటాయి.